నేను చేయకూడదు. నేను అంతా సైడ్కి ఉండండి, సైడ్కి ఉండాలి. మీరు ఇక్కడ ఎవరు అలా ఉండే అప్పుడు నేను అలా చేయకూడదు. నేను అంతా సైడ్కి ఉండండి, సైడ్కి ఉండాలి. మీరు ఇక్కడ ఎవరు అలా ఉండే అప్పుడు నేను అలా చేయకూడదు. నేను అంతా సైడ్కి ఉండండి, సైడ్కి ఉండాలి. మీరు ఇక్కడ ఎవరు అలా ఉండే అప్పుడు నేను అలా చేయకూడదు. నేను అంతా సైడ్కి ఉండండి, సైడ్కి ఉండాలి. మీరు ఇక్కడ ఎవరు అలా ఉండే కౌలు రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు పవన్ కళ్యాణ్ చేరుకున్న పవన్ కళ్యాణ్కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి సిరివెల్లకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. కౌలు రైతులకు జనసేన అని భరోసా కల్పించడమే లక్ష్యంగా పవన్ రైతు భరోసా యాత్ర చేపట్టారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఆత్మహత్యకు పాల్పడిన 130 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. సిరివేలలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు, అక్కడి నుండి సిరివేలకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, పవన్ కళ్యాణ్ సిరివెల్ల ప్రస్తుతం బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన కాన్వాయ్తో బయలుదేరారు. మొత్తానికి ఎయిర్పోర్ట్ లో ఆయన ఘనస్వాగతం లభించింది. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన తన కాన్వాయ్ లో వెళుతున్నటువంటి సందర్భంలో ఫస్ట్ గజమాలతో స్వాగతం పలికారు. గజమాలు ఎక్కడికక్కడ దరిదాపు 4-5 చోట్ల గజమాలు ఏర్పాటు చేశారు. గజమాలు ఏర్పాటు చేసి ఆయనకి గజమాలతో సత్కరించే ప్రయత్నం చేశారు. దాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక కాన్వాయ్తో పాటు యువకులు పెద్ద ఎత్తున కూడా అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆయనతో పాటు కాన్వాయ్తో పాటు బయలుదేరారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్తో మనం వెళుతున్న పరిస్థితి అటువంటి సందర్భంలో ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం లభిస్తూ ఉంది. పాండ్యం అనే
నాగ్పూర్, అంతకు ముందు వచ్చినటువంటి రెండు మూడు చోట్ల కూడా ఎక్కడికక్కడ మహిళలు ఆపారు. ఆపేసి వెంటనే కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి అభివాదాలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ కూడా ఆయనకి ఘనస్వాగతం అయితే ప్రస్తుతం లభిస్తూ ఉంది. అదే విధంగా కూడా మరి ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ లో నంద్యాలకి చేరుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు మాత్రం ప్రస్తుతం ఆయన కాన్వాయ్ ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మాత్రం ఆయన్ని అభిమానుల కోసం ఆయన ఆపి వాళ్ళని వాళ్ళతో పాటు కలిసి ఫోటోలు దిగే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.